సెక్షన్ల ద్వారా మనం చూస్తా ఉన్నాం. ఆయన మీద దాదాపు 10-12 సెక్షన్లు ఏవైతే పెట్టారో అందులో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో క్రిమినల్ కాన్స్పిరసీ కానీ లేదా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కంచే చేను మేసినటువంటి విధంగా ఏ రకంగా ఒక కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంపదని ఏ రకంగా దోపిడీ చేశారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఒక పబ్లిక్ సర్వెంట్ చట్ట ఉల్లంఘన చేస్తే ఏ రకంగా చర్యలు తీసుకుంటామో అందులో భాగంగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ 418 కానీ 420 కానీ చీటింగ్ కేసు కానీ ఫార్జరీ కేసెస్ కానీ పబ్లిక్ అసెట్స్ని దోపిడీ చేసినటువంటి కార్యక్రమం కానీ కరప్షన్ అలిగేషన్స్ కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతి పాల్పడినటువంటి కేసులు కానీ ఇలాగా అనేక రకాలైనటువంటి కేసులు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వారి మీద రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నేరం చేసిన తర్వాత తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎన్నో సందర్భాల్లో చేసినప్పటికీ కానీ ఒక ఉదయం వస్తుంది ఆయన చేసినటువంటి పాపాలకి తెరపడుతుందని చెప్పినటువంటి దానికి ఈరోజు ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉదయం నుంచి అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కానీ వీరంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు తప్పులేదు లేదా మాకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు లేదా అన్యాయంగా మా నాయకుడిని అరెస్ట్ చేశారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తప్ప అసలైనటువంటి దొంగ తేలుకుట్టినటువంటి దొంగ మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు దీని మీద మాట్లాడినప్పుడు కానీ ఈ విషయాలు అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి సందర్భాలు కానీ లేదా ఇతరేతర ఫోరమ్స్ మీద మాట్లాడినప్పుడు సందర్భాలు కానీ ఏ రోజు నేను తప్పు చేయలేదు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నటువంటి మాట ఏ రోజు చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు కూడా మనం చూడలేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక యూరో లాటరీ ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో మన ఫోన్లకో లేకపోతే మన ఈమెయిల్ ఐడీస్కో మెసేజ్లు పంపించి బాబు మీరు 100 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు, ఒక 10 లక్షల రూపాయలు కడితే మీకు 100 కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా కొన్ని సంస్థలు మోసం చేస్తాయో ఆ రకంగానే ఆ మోడస్ ఆపరేండిలోనే దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తిగా ఈ సంబంధించినటువంటి ఈ అంశాన్ని దీనికి పునాదులు సృష్టించారు. సీమెన్స్ అనేటువంటి సంస్థ మనందరికీ తెలుసు, ఒక పెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి సంస్థ. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కింద 3,356 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 5-6 స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తాం, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెడతాం, ఒక్కొక్కదానికి 555 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ 3,356 కోట్ల రూపాయల్లో ఒక 10% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే 90% గ్రాంట్ కింద సిమెంట్ సంస్థ ఇస్తుంది అన్నటువంటిది ఈ స్కామ్ అంతటికీ కూడా పునాది. ఈ 371 కోట్ల రూపాయలు ఏదైతే జిఎస్టీతో కలుపుకొని ఇంకోటో కలుపుకొని ఈ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కొన్ని ఒక రెండు షెల్ కంపెనీస్ని క్రియేట్ చేసి రెండు కంపెనీలకి డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. తర్వాత ఈ కేసెస్ అన్నీ కూడా బయటకు, ఇది 2014 ఆగస్ట్ నుంచి మొదలుకొని 2016 ఫిబ్రవరి లోపు ఈ 371 కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సినటువంటి షేర్ ఏదైతే ఉందో దీన్ని ఈ షెల్ కంపెనీస్కి డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. టేబుల్ ఎజెండాలోకి, కేబినెట్ టేబుల్ ఎజెండాలోకి ఈ అంశం వస్తుంది. అక్కడికక్కడే స్కిల్ డెవలప్మెంట్ ఎండి కేబినెట్ అవుతుండగా టేబుల్ ఎజెండా మీదకి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, యువత రాష్ట్రంలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది, దానికి ఈ ప్రాజెక్ట్ మనం చేపడితే బాగుంటుందని చెప్పి టేబుల్ మీద తీసుకొస్తారు, కేబినెట్ ఆమోదం చేస్తుంది.
దీనికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయాలి, మనం 10% మన ఫండ్స్ రిలీజ్ చేయాలి, చేస్తే సంస్థ వచ్చి మిగిలినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది అనేటువంటిది. ఇదంతా కూడా నమ్మించేటువంటి కార్యక్రమం. దీనికి ఒక ఎంఓయూ చేయడం, దీనికి ఇవన్నీ సృష్టించడం అనేటువంటివి చేశారు. తీరా అంతా అయిపోయిన తర్వాత 371 కోట్ల రూపాయలు అకౌంట్కి వచ్చిన తర్వాత ఏ స్కిల్ లేదు. చంద్రబాబు నాయుడు క్రిమినల్ స్కిల్ తప్పితే, చంద్రబాబు నాయుడు కరప్షన్లో ఉన్నటువంటి స్కిల్స్ తప్పితే ఇంకా ఏ స్కిల్లు ఈ రాష్ట్రానికి రాలేదు. ఏ కంపెనీ రాష్ట్రానికి రాలేదు, ఏ కంపెనీ చెప్పినటువంటి ఏ సంస్థ దీని మీద స్పందించలేదు. దీని మీద ఇప్పటికే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, ఈ సీమెన్స్ అనేటువంటి సంస్థకి అప్పట్లో ఎండీగా పనిచేశాడు అనేటువంటి వ్యక్తి,